హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఫ్రెండ్స్, ఈరోజు గ్రేప్స్ హార్వెస్ట్ చేద్దాము. అలాగే నిమ్మ కూడా హార్వెస్ట్ చేద్దాము. ఇంకా ఏమేమి మన టెరెస్ గార్డెన్లో ఏమేమి ఉన్నాయో ఒకసారి అన్నీ చూసి హార్వెస్ట్ చేసుకుందాము. సో మనము ఫ్రూట్స్ హార్వెస్ట్ చేసుకోకముందు ఫ్లవర్స్ ఏటో చూద్దాము. చూడండి ఫ్రెండ్స్, హైబిస్కస్ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో చూడండి. సో ఫ్రెండ్స్, ఈ మందార గింజలతో కూడా నాటుకోవచ్చు. సో నెక్స్ట్ వీడియో నేను చేస్తాను గింజలతో ఎలా నాటుకోవాలనేది. సో స్టే ట్యూన్. ఇది బోగన్విల్లా ఫ్రెండ్స్, కాగిత పువ్వు చూడండి. సో ఇవి కూడా గింజలతో నాటుకోవచ్చు. ఇది మొక్క పెడితే వచ్చేస్తుంది. ఇదైతే మనది బోన్సాయి బోగన్విల్లా ఇది. ఓకేనా? దేవగన్నేరు. సో ఇది పాట్. ఇది చాలా చిన్నగా ఉన్నప్పుడు తెచ్చాం ఫ్రెండ్స్ మేము. ఇప్పుడు చూడండి ఎంత టాల్ అయిపోయింది. ఆ లీవ్స్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడండి. ఫ్లవర్స్ చూడండి. ఇప్పుడు చేమంతి చూద్దాం రండి. ఇది కూడా బోగన్విల్లానే. ఇది మేము మొక్క పెడితే వచ్చేసింది. జస్ట్ కొమ్మ పెట్టాము అంతే. కొమ్మ పెడితే వచ్చేసింది చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. రోజెస్ చూడండి, పింక్ రోజ్. ఫ్రెండ్స్ చూడండి, చాలా మంచి స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్. ఇది అయితే బ్యూటిఫుల్గా ఉంటుంది. అంతేకాదు చాలా మంచి స్మెల్ ఉంటుంది దీనికి. సో రోజెస్ చూడండి. ఇదైతే చిట్టి చేమంతి చూడండి ఫ్రెండ్స్. ఇవి డ్రై అయిపోయిన తర్వాత, బాగా డ్రై అయిపోయిన తర్వాత దీనిలో సీడ్స్ ఉంటాయి. గింజ ఉంటుంది, ఒక గింజ. ఆ గింజతో కూడా నాటుకోవచ్చు. ఓకేనా? సో ఇంతకుముందు కూడా వీడియో చేశాను వైట్ చేమంతి. ఇది ఎల్లో చేమంతి ఫ్రెండ్స్. చూడండి ఎంత చక్కగా, ఎంత బాగా, ఎంత బ్యూటిఫుల్గా ఈ టెర్రస్ గార్డెన్కి ఎంత అందం ఇచ్చాయి చూసారా? ఏయ్ నో, తినొద్దు. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, ఇది చేమంతి, రోజా. సో ఫ్రెండ్స్, రోజ్ వాటర్ ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అనేది నేను వీడియో చేశాను, ఒకసారి చూడండి. ఇదైతే బ్లీడింగ్ హార్ట్ చూడండి, బ్లీడింగ్ హార్ట్ ఫ్లవర్స్. ఇది రెడ్ కలర్లో వస్తుంది. ఇక్కడ లాస్ట్కి చివర్లో రెడ్లో వస్తాయి. ఇది మందారం. సో మందారం ఫ్రెండ్స్, సీడ్స్ ఎలా ప్రాపగేట్ చేసుకోవాలో నేను నెక్స్ట్ వీడియో చేస్తాను, ఖచ్చితంగా చూడండి. ఇదైతే తెలుసు రాత్రి రాణి అంటారు కదా, జాస్మిన్, వన్ ఆఫ్ ద టైప్స్ మల్లెలో. ఇది ఒక రకం ఫ్రెండ్స్. ఇది నందివర్ధనం. సో కూడా ఇది వాడిపోయింది ఫ్రెండ్స్. సో చూడండి ఎంత ఈజీగా వచ్చేసింది. సో ఇవి దీంట్లో హైబిస్కస్ టీ చేసుకొని తాగుతారు ఫ్రెండ్స్. అది చాలా హెల్త్కి మంచిది. అలాగే గులాబీ రెమ్మల్, రోజ్ పెటల్స్, హైబిస్కస్ గుప్పటి తీసుకొని, తులసి ఆకులు గుప్పటి తీసుకొని టీ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో అది ఫ్రెండ్స్. బనానా చూడండి ఒకసారి, బనానా ఫ్లవర్ కదా. ఇవి బనానాస్.
సంజీర్ చూడండి, సంజీర్ ఎంత బ్యూటిఫుల్గా వచ్చింది చూడండి. లీవ్స్ చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. ఇవ్వండి అంజీర్ మల్బరీస్ చూడండి ఒకసారి, మల్బరీస్ చాలా వచ్చాయి. ఇంకా 1 వీక్ అయితే బాగా వచ్చేస్తాయి. ఇప్పుడు చూడండి గ్రీన్ కలర్లో ఉన్నాయి, ఇలా ఉంటాయి. చూస్తున్నారు కదా ఇవన్నీ అంజీర్ మల్బరీ. ఓకేనా, ఇది చామా మీకు తెలుసు, చామా మీకు తెలుసు. ఇది స్వీట్ లైమ్, నారింజ ఇంకా పెద్దగా అవ్వాలి ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్లవర్స్ వస్తున్నాయి చూడండి, నారింజ ఫ్లవర్స్. ఇప్పుడైతే మనం ద్రాక్ష కోసుకున్నాము, చాలా చాలా ఉండే కానీ పక్షులు వచ్చి తినేసాయి ఫ్రెండ్స్. సో మనం కట్ చేసేసుకున్నాం, చూస్తున్నారు కదా. పక్షులన్నీ తినడం వల్ల ఇవి ఇలా కొన్నిగా కొన్ని మిగిలిపోయాయి. ఇది కూడా మనం ఎక్కడైతే ద్రాక్ష కోసామో అక్కడ ఆ స్టెమ్ని కట్ చేసేయాలి. ఆ స్టెమ్ని కట్ చేస్తే మళ్ళీ అక్కడ మళ్ళీ వస్తాయి. ఇంత 1 ఇంచ్ అంతే, 1 ఇంచ్ తీసి కట్ చేసేయాలి. ఎక్కడైతే మనం కోసామో అక్కడ కట్ చేస్తే ఇదిగోండి ఇక్కడ కూడా చాలా ఉన్నాయి కానీ పక్షులు వచ్చి తినేయడం వల్ల ఫ్రెండ్స్. ఇప్పుడు నిమ్మకు వస్తుంది, లెమన్
నిమ్మ కట్ చేస్తుంటేనే ఆ స్మెల్ ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే, ఆహా చాలా బ్యూటిఫుల్ స్మెల్. ఇదిగోండి చూస్తున్నారు కదా. సో ఇక్కడ స్టార్ ఫ్రూట్ ఉంది ఫ్రెండ్స్, చూద్దాం రండి. ఇది ఇంకా ఎల్లోగా అవ్వాలి. ఇక్కడ చూడండి, ఎల్లో అయిన తర్వాతే హార్వెస్ట్ చేసుకుందాము. ఇదిగోండి బంచ్, చాలా బంచ్ వస్తాయి. ఇవి ఏంటంటే స్టార్ ఫ్రూట్ అంటేనే బంచెస్ వస్తాయి. బనానా బంచెస్ ఎలా వస్తాయి, గ్రేప్స్ ఎలా, అలా చాలా బంచెస్ వస్తాయి. దీంతో పచ్చళ్ళు, పచ్చడి కూడా, నిలువ పచ్చడి కూడా చేసుకుంటారు ఫ్రెండ్స్. ఇదిగోండి ఇదిగోండి, స్టార్ ఫ్రూట్ కొరకు చూస్తున్నాం ఫ్రెండ్స్. వెయిటింగ్ ఫర్ ద స్టార్ ఫ్రూట్. ఇది ఇదేంటి, డ్రాగన్ ఫ్రూట్. డ్రాగన్ ఫ్రూట్ కూడా వస్తాయి, ఖచ్చితంగా చూపిస్తాను. ఓకేనా, ఇక్కడ చూడండి, ఇది అడేనియం. అడేనియం ఫ్రెండ్స్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సో అడేనియం ఫ్రెండ్స్ ఈ ఆకు పెడితే వచ్చేస్తుంది, అడేనియం ఆకు పెడితే వచ్చేస్తుంది. సో డిఫరెంట్ కలర్స్ ఉంటాయి దీంట్లో, చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ ఉంటాయి. గింజలతో కూడా నాటుకోవచ్చు, ఆ వీడియో కూడా చేస్తాను. ఓకేనా, ఇదైతే ఇన్సులిన్ ప్లాంట్ మీకు తెలుసు. ఈ ఆకు ఇలా లేత ఆకు ఇలా తినేస్తే షుగర్ కంట్రోల్ అవుతుంది, ఇన్సులిన్ మొక్క ఇది. ఓకేనా, ఈ మొక్క ఈ ఆకు ఇలా తినేస్తే షుగర్ కంట్రోల్ అవుతుంది, ఆకు తినేస్తే షుగర్ కంట్రోల్లో ఉంటుంది. చూస్తున్నారు కదా, స్వీట్ పొటాటో ఫ్లవర్స్ చూడండి. స్వీట్ పొటాటో అంటే స్వీట్ పొటాటో అడ్డంగా ఉంది, అక్కడ బట్టలు అడ్డంగా ఉంది, అక్కడ పోతుంది. చూసారు కదా మన హార్వెస్టింగ్, నిమ్మ అండ్ గ్రేప్స్. సో పూలు కూడా అన్ని కోసుకోవచ్చు, కానీ చెట్టుకే అందంగా ఉంటాయని మేము అలా చెట్టుకే పెట్టేస్తాం ఫ్రెండ్స్. ఎందుకంటే చెట్టుకే అందం అనేసి మేము అలా ఉంచేస్తాము. సో నేను కూడా తల్లో పెట్టుకోను. సో ఇవైతే చూసారు కదా, గ్రేప్స్ అండ్ లెమన్ రెండు హార్వెస్ట్ చేసాము. సో నెక్స్ట్ వీడియోలో మన సపోటా కూడా హార్వెస్ట్ చేద్దాము, అలాగే అంజీర హార్వెస్ట్ చేద్దాము, అలాగే స్టార్ ఫ్రూట్ కూడా హార్వెస్ట్ చేద్దాం. ఓకేనా, సో అది మిస్ అవ్వద్దంటే, నెక్స్ట్ వీడియో మిస్ అవ్వద్దంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ని యాక్టివేట్ చేసుకోండి. బాయ్ బాయ్.